Deus estou aleluia. 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 అదే విధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం విశ్వాసం ఉన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువునై ఉన్నది దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా గత వారం కూడా మనం విశ్వాసం గురించి ధ్యానం చేసుకో నీతి మంతుడు విశ్వాసం మూలంగా జీవించను అన్న మూల వాక్యం ద్వారా అవంతుడి జీవితంలో ఆ విశ్వాసంతో ఏ రకంగా దేవుని ఆశ్చర్యకార్యాలను గొప్ప కార్యాలను హబక్కూకు తన జీవితంలో చూడగలిగారు ఇశ్రాయేలీల మధ్యలో చరించగలిగారు అన్న సంగతిని మనం ధ్యానం చేస్తూ వచ్చాం దేవుడు ఎంతగానో సహాయం చేశారు అదేవిధంగా దాన్ని కొనసాగింపుగా ఆ విశ్వాసంలోని మరికొద్ది విషయాలు ఉదయకాల సమయంలో ధ్యానం చేయాలని ఆశపడుతున్నా దేవునికి స్తోత్రం హల్లెలూయా సాధారణంగా ఒక విషయాన్ని ధ్యానం చేసేటప్పుడు అనేకమైన సంగతులను మనం దృష్టిలోకి తీసుకోవాలి పరిగణలోకి తీసుకోవాలి అనేకమైన విషయాలు అనేకమైన సంగతులు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే విశ్వాసం గురించి అనేక సందర్భాల్లో అనేక చోట్ల రాయబడి ఉంది కానీ అదే విశ్వాసం మనకి ఏ రకంగా మన జీవితానికి మనం ఆపాదించి చూసుకున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఎదగటానికి అవకాశం ఉంటుందన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి ఇశ్రాయేలీయులకు ఎప్పటికప్పుడు వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ రోజున కూడా పొయ్యి మెరిగించి అనుకుంటున్నట్టు మనం భయపడి ఉండదు చదువు ఎప్పటికప్పుడు కూడా వారికి మరి పొద్దున్నే వారికి మన్నాను దేవుడు అనుగ్రహించేవాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎందుకనంటే వాళ్ళు ఉన్న ఫలాన్ని వచ్చేసారు ఐగుప్తునుండి మోషే నడిపించాడు వచ్చేసారు వాళ్ళు ఏమాత్రం కూడా సిద్ధపడే లేడు లేక దేవుడే వారికి సమస్తాన్ని సమకూర్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా వారి విశ్వాసాన్ని బట్టి వారికి మన్నా అనుగ్రహించబడింది దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే వాళ్ళు గొప్పవారిని కాదు వాళ్ళు దేవుని చేత కలవబడిన వారిని కాదు కానీ కేవలం దేవుని కృప చేత మాత్రమే వాళ్ళకి మన్నా అనుగ్రహించబడింది అదేవిధంగా వాక్యాన్ని కూడా మనం మన్నా తప్పవలుస్తూ ఉంటాం ఎందుకంటే దేవుని మాటలు ఆహారం లాంటిది కనుక మనకి దేవుని వాక్యం మన్నాతో సమానం ఆ మన్నా ఎలా ఉంటుందనేది నిర్గమకాండంలో మనకి 16వ అధ్యాయం 31వ వచనం నుంచి ఒక 2-3 వచనాల పాటు ఆ మన్నాను గురించిన ప్రస్తావన మనకు కనపడుతూ ఉంటుంది అది కొత్తగా గింజలాగి ఉంటుంది అప్పుడు చేతిలో ముంచుకొని చిన్నట్టు ఉంటుంది ఒకవేళ మనం భద్రం చేసుకోవాలనుకుంటే ఒకవేళ మనం దాన్ని భద్రం చేసుకోవాలనుకుంటే తెల్లారికి అది పనిచేయదు అని అనేక రకాలుగా మన్నా గురించిన ప్రస్తావన మనకు కనపడుతూ ఉంటుంది జాగ్రత్తగా మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే దేవుని వాక్యము కూడా మనకి మన్నాతో సమా ఈ విషయం గురించి చెప్తున్నదంటే సరిగ్గా 10 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో ఒక యూత్ రిట్రీట్కి మేరకు వచ్చి మాట్లాడుతూ ఏమందంటే మేరకు అంటే యశ్వంత్ గారు అక్కడ ఆమె వచ్చి మాట్లాడుతూ ఎప్పుడు మీరు యవనస్తులు 2-3 సందేశాలు 2-3 ప్రసంగాలు సిద్ధం చేసుకుని ఉండాలి అని 10 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తాను కానీ ఎప్పుడు కూడా స్పాట్ లేదు మీరు ఫ్రెష్ ఇందాకెళ్ళి సిద్ధం సిద్ధం చేసుకుంది మన దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా చాలాసార్లు ప్రయత్నించాను నేను స్టాప్ ఉండట్లేదు ఎందుకని స్టాప్ ఉంటే ఆ మన్న చెడిపోతుంది కాబట్టి ఏ విధానంలో ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో దానికోసం కనిపెట్టడమే మన పని అదేవిధంగా మరొకసారి ఆ విశ్వాసాన్ని గురించి ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం విశ్వాసానికి సంబంధించి నిర్వచనాన్ని 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లోనే మనకు రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం సాధారణంగా అనేక సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలకు రాశాడు కానీ కొన్నిసార్లు వ్యక్తులకు రాశాడు కానీ ఉత్తరాలు మరి ప్రాముఖ్యంగా హెబ్రీయులు ఇక్కడ సంఘం అయితే లేదు కానీ అనేక సందర్భాల్లో పౌలు భక్తులు మనకి
సంఘాలకు రాశాడు, అలాగే వ్యక్తులకు రాశాడు, కానీ ఏ సంఘం కాదు వ్యక్తి కాదు ఒక జనాంగం గురించి రాయటం ఇదే మొట్టమొదటిసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. ఎబ్రయులు కూడా యూదులే. సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఒక యూదుడు ఇంకో యూదుడు గురించి మిగతా యూదుడికి చెప్పటమే ఎబ్రయులకు రాసింది. మనం అనేకమైన టీవీల్లో అనేక రకాలైన వ్యాపార ప్రకటన చూస్తూ ఉంటాం. మాది గొప్ప అంటే మాది గొప్ప అని చెప్తూ ఉంటారు. ఒకరు వచ్చి బంగారం కొనమంటారు, ఇంకొకరు వచ్చి బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు, ఇంకొకరు వచ్చి ఫలానా తీసుకోండి అంటారు, ఇంకొకరు వచ్చి ఫలానా తీసుకోవద్దు అంటారు. అలాగే మనం ఈ కూల్ డ్రింక్స్ విషయానికి వస్తే పెప్సీ వాళ్ళు అలాగే కోకో కోలా కంపెనీ వాళ్ళు ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారు, మాది గొప్ప అంటే మాది గొప్ప. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఎవరు గొప్పతనాన్ని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారు. మా ఫోన్లో గొప్పతనం ఇది, మా టీవీలో గొప్పతనం ఇది అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మంచి ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసే కంపెనీ బీపీఎల్ ఉంది, బీపీఎల్ వాళ్ళు అనే నినాదం ఏంటంటే బిలీవ్ ఇన్ ద బెస్ట్ అంటారు, అంటే శ్రేష్టమైన దాని ఎందు నమ్మిక ఉంచండి అని. అదేవిధంగా వీళ్ళకి పోటీగా ఫిలిప్స్ వాళ్ళు వచ్చారు. మీరు వినే ఉంటారు ఫిలిప్స్ బల్బులు కానీ, ట్యూబ్లైట్లు కానీ, రేడియోలు కానీ, ఇవన్నీ ఫిలిప్స్కి సంబంధించిన మనందరికి బాగా తెలిసింది ఏంటంటే ఫిలిప్స్ హోమ్ థియేటర్ బాగా తెలుసు, హోమ్ థియేటర్ 5.1 ఫిలిప్స్. వీళ్ళేమంటారంటే బెటర్ దాన్ ది బెస్ట్ అంటారు, అంటే శ్రేష్టమైన దానికంటే ఉత్తమమైంది లేదా ఇంకా మంచి. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే నాకన్నా ఫస్ట్ ఉండాలి, మరి ఇలా అంటున్నారు ఏంటి అలాగా. ఒకవేళ ఈ పత్రికలన్నింటిలో కూడా మనం శ్రేష్టమైనవి అనుకుంటే ఆ శ్రేష్టమైన దానికంటే మంచిది ఈ ఎబ్రయులకు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ ఎబ్రయులకు రాసిన పత్రికను ఒక మాటలో మనం చెప్పాలంటే విశ్వాసం గురించి చెప్పాడు, అదేవిధంగా దీన్ని ఒక మాటలో మనం చెప్పాలంటే ఇది బెటర్ దాన్ ది శ్రేష్టమైన దానికంటే. మిగతా పత్రికలన్నీ శ్రేష్టమైనవి, ప్రతి పత్రిక ఒక ఉద్దేశం ఉంది, ప్రతి మాటకు ఒక సందర్భం ఉంది, అలాగే పౌరు భక్తుడు పరిచర్యలు కనపడుతూ ఉంది. అలాగే ఎబ్రయులకు ఈ పత్రిక బెటర్ దెన్ ది బెస్ట్ అంటే శ్రేష్టమైన దానికంటే మంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొత్తం మనకి 13 అధ్యాయాలు ఎబ్రయులకు రాసిన పత్రికలో కనపడుతూ ఉంటాయి. మొదటి 4 అధ్యాయాల్లో మరి దేవుని గొప్పతనం గురించి, దేవుని విశిష్టత గురించి చెప్తూ వచ్చాడు. అలాగే ఆ దేవుని పరిచర్య గురించి 5 అధ్యాయం నుండి 10 వచనం వరకు, అంటే మొదటి 4 అధ్యాయాలు దేవుని గురించి చెప్తే ఆయన అంత శ్రేష్టమైన వాడు. ఎందుకంటే ఈ హెబ్రీయులకు, అంటే చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి, వీళ్ళు కూడా యూదులే, హెబ్రీయులకి ఒక రకమైన గర్వం ఉండేది. కారణం ఏంటంటే మాతోనే దేవుడు మాట్లాడతాడు, మేము కూడా దేవుని వారసులమే అని ఒక రకమైన గర్వం ఉంటూ ఉండేది. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మొదటి 4 అధ్యాయంలో వాళ్ళు హెబ్రీయులకును అలాగే పౌలుకి ఒక రకమైన వాదం జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆ వాదన మనకి పత్రికల్లో ఈ వచనాల్లో కనపడదు, కానీ అంతకు మునుపు వారికి ఉన్న ఒక రకమైన భావన, ఆ భావనలకు లేకపోతే వారికి ఒక రకమైన దృక్పథంతో ఉన్నారు, ఆ దృక్పథానికి పౌలిస్తున్న సమాధానాలు మనకు మొదటి 4 అధ్యాయంలో కనపడుతూ ఉంటాయి. వాళ్ళేమన్నారంటే మనకు దేవదూతలు ఉన్నారు తెలుసా, ఎవరో ఎబ్రయులు అనే మాట. అందుకు పౌలు అన్న మాట ఏంటంటే ఆ దేవదూతల కన్నా గొప్పవాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. మాకు మోషే ఉన్నాడు తెలుసా, ఆ మోషే కంటే శ్రేష్ఠుడు గొప్పవాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకని మొదటి 4 అధ్యాయంలో మనకు కనిపించేది దేవుని యొక్క గొప్పతనం, ఆయన విశిష్టత మనకు కనబడుతుంటుంది. మాకు ధర్మశాస్త్రం తెలుసా, ఆ ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు యేసు ప్రభు. హల్లెలూయ హల్లెలూయ. అలాగే మాకు ప్రత్యక్ష గుడారం ఉంది తెలుసా, ఆ ప్రత్యక్ష గుడారం కంటే గొప్పవాడు మా యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ హల్లెలూయ. మరి సాధారణంగా మనం ఆలోచన చేస్తే మొదటి 4 అధ్యాయాల్లో మనకు కనపడేది అదే. మొదటి 4 అధ్యాయంలో మనకు కనిపించేది దేవుని యొక్క విశిష్టత, అలాగే దేవుని యొక్క గొప్పతనం. అదేవిధంగా మనం చూసినట్టయితే తర్వాత మనకు కనిపించేది దేవుని యొక్క పరిచర్య మనకి కనబడుతూ ఉంటుంది. అప్పటికి కూడా యూదులు ఊరుకొండలేదు,
వాళ్ళు అంటే ఎప్పుడు ఊరుకోలేదు, వాళ్ళు ఇంకా రెట్టించడానికి ప్రయత్నించారు. మా ప్రధాన యాజకుడు అహరోను ఉన్నాడు తెలుసా, మాకు హెల్ప్ తీసుకున్నాడు తెలుసా, వాళ్ళందరికంటే గొప్పవాడు. ఎందుకంటే యాజకుడు ఒకసారి వెళ్ళి ఒక అర్పణ అర్పించి మళ్ళీ వస్తాడు, ఎందుకంటే ఇంకోళ్ళు ఎవరో ఒకరు వస్తారు ఇంకొక అర్పణ ఇవ్వాలి కాబట్టి. కానీ యేసు ప్రభువు ఎంత గొప్పవాడంటే ఒక్కసారి ఆయన అర్పణగా అర్పించుకున్నాడు. ఇక రెండోసారి అర్పించాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా ఆయన పరిచర్య ఈ 6 అధ్యాయాలు అంటే 5 నుంచి 10 అధ్యాయం వరకు ఆయన పరిచర్య అదే విధంగా అర్పించబడ్డాడో మనం కనబడుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఈ 10 అధ్యాయాలు కూడా ఆయన విశిష్టత గురించి, ఆయన గొప్పతనం గురించి రాయబడింది. యూదులు అంటే ఆ హెబ్రీయులకును మరి పౌలు భక్తుడికి జరిగిన ఒక సంభాషణ అని మనం అనుకోవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు మాకు దేవదత్తులు ఉన్నారు, మాకు అబ్రహాం ఉన్నాడు, మాకు మోషే ఉన్నాడు, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు ప్రత్యక్ష గుడారం ఉంది. అంటే ఈ 13 అధ్యాయాలు చదవటానికి రోజు పట్టుద్ది కాబట్టి ఆ 13 అధ్యాయాల సారాంశాన్ని మనం ఒకసారి వివరించుకున్నాక తర్వాత ఈరోజు మనం ఎంచుకున్న ఆ 2 వచనాలు అనగా ఆ విశ్వాసంలోనికి మనం వెళ్దాం. కారణం ఏంటంటే మనం సాధారణంగా విశ్వాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అనేకమైన అంశాలు మనకి మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చరిత్రను ఒక రకంగా మనం ధ్యానం చేస్తే పత్రికలను ఒక రకంగా, సువార్తలను ఒక రకంగా మనం ధ్యానం చేయాల్సిన అవసరం. మరి ప్రత్యేకించి పత్రికల గురించి పదే పదే మనం ధ్యానం చేసుకోవడానికి కారణం ఏంటంటే సంఘం ఎదుగుదల కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం పత్రికలను అనేక సందర్భాల్లో మనం పదే పదే ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి సాధారణంగా మనం చూసినట్టయితే 11వ అధ్యాయంలో విశ్వాసం అంటే ఏంటి, మరి విశ్వాసాన్ని కనపరిచిన అనేక మంది వ్యక్తులు, సుమారు 30కి పైగా వ్యక్తుల్ని, భక్తుల్ని అక్కడ ఆ 11వ అధ్యాయం మొత్తం ఆయన ప్రస్తావించినట్టుగా చూస్తూ ఉన్నాం. అయ్యా ఇది ఆయన గొప్పతనం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఏమవుతుంది, ఇదిగో వీళ్ళందరూ విశ్వాసం ఉంచారు కాబట్టి మీరు ఏ రకంగా గొప్పవాళ్ళు అయ్యారో మీరు కూడా విశ్వాసం ఉంచి అదే విధంగా గొప్పవాళ్ళు అవుతారు. మళ్ళీ ఇంకోసారి వ్యాపార ప్రకటన మనం చూస్తే బూస్ట్ తాగితే బాగా ఆడతారు అని ఎలాగైతే వాళ్ళు బ్రాండింగ్ చేస్తున్నారో ఈ విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ని మనం కనపడుతూ ఉన్నారు. ఈ 11వ అధ్యాయంలో విశ్వాసానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ అంటే అంత విశ్వాసంలో నేను ఇంట్లో వేరేదారు చెప్పాను, బ్యాటరీ ఉంటుందా, ఇది నాకు పంపండి, థ్యాంక్ యూ. ఇటువంటి మాకు ఫోటో తీసుకున్నాను, మీరు వేరే చెప్తున్నారు, థ్యాంక్ యూ. అదే అన్నదమ్ములు ఉన్నారంటే ఒకరోజు ఫోటో తీసాను, ఫోన్ ఉంటాయి ఎందుకు ఒకరో ఫోన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ 11వ అధ్యాయంలో మనకి ప్రాముఖ్యంగా కనిపించేది ఏంటంటే ఆ విశ్వాసానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్లు. బాబు మేము విశ్వాసాన్ని కనపరిచాము కాబట్టి ఇంత గొప్పవాళ్ళం అయ్యాము, మీరు కూడా ఈ విశ్వాసాన్ని కనపరచండి. ఇదిగోండి నేను ఫలానా పేస్ట్ వాడుతున్నాను, నేను ఫలానా సబ్బు వాడుతున్నాను, ఎలాగైతే బ్రాండ్ అంబాసిడర్లు చెప్తారో మనకి, మనం ఏం చేస్తామంటే వాళ్ళు వాడుతున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళలాగే అవుతాం, వాళ్ళ బూస్టర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళలాగే మనం బలవంతులు అవుతాం, మనం కొడితే బాల్ కూడా గ్రౌండ్ దాటి వెళ్ళిపోద్ది అని మనం అనుకుంటాం. అది మన కేవలం మన నమ్మకం మాత్రమే. అలాగే ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు విశ్వాసాన్ని వాళ్ళ జీవితంలో కనపరిచారు. అటువంటి 30కి పైగా భక్తుల గురించి ఇక్కడ మరి విశ్వాస వీరుల గురించిన జాబితా ఒక లిస్టు మనకి కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 12వ అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే మరి ఈ విశ్వాసాన్ని వాళ్ళు కనపరిచారు, మనం కనపరిస్తే మనం కూడా అదే రకమైన విశ్వాసాన్ని అతి నిరీక్షణ కలిగి ఉంటే మనకి ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటుంది అనేది 12, 13 అధ్యాయంలో మనకు కనబడుతుంది. స్థూలంగా ఈ 13 అధ్యాయాల చరిత్ర మొదటి 10 అధ్యాయాలు దేవుని గురించి చెప్తే కారణం ఏంటంటే దేవుని కంటే శ్రేష్టమైన వారు ఎవరుంటారండి, కానీ వాళ్ళేమనుకుంటారండి, ఎంతకాలం మాకు మోషే ఉన్నాడు, మాకు అహరోను ఉన్నాడు, మాకు అబ్రహాము ఉన్నాడు, మాకు దేవదూతలు ఉన్నారు, మాకు మోషించిన ధర్మశాస్త్రం ఉంది, అదేవిధంగా మాకు ప్రత్యక్ష గుడారం ఉంది అని రకంగా అంటూ వచ్చాడు. కానీ దేవుని కంటే శ్రేష్టమైన వాడు ఎవరు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే
మరి ఆయన ఏ రకంగా ఈ భక్తులందరికన్నా శ్రేష్టమైన వాడో మనకి కనబడుతూ ఉంటుంది. మరి జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్టయితే మరి ఇక్కడ మరి చూస్తే మనకి 11వ అధ్యాయంలో మనం చదువుకున్న మొదటి అధ్యాయం అలాగే మొదటి వచనం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. అదేంటంటే విశ్వాసం అన్నది అంటే విశ్వాసానికి సంబంధించిన నిర్వచనం అక్కడ రాయబడింది. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో ఒక్క మాటలో మరి పౌలు భక్తుడు ఎప్పుడు మొత్తానికి చెప్తున్నారు. ఎందుకనంటే చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నారు, కానీ చాలా మంది శ్రేష్ఠులు ఉన్నారు, విశిష్టమైన వ్యక్తులు ఉన్నారని నేను అనుకుంటున్నారు, కానీ దేవుని కంటే విశిష్టమైన వాడు లేడు. మరి ఆ దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా అనిపించుకోవాలంటే మనకు కావాల్సింది విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా ఆ విశ్వాస విలువల జాబితా కూడా మనకి 11వ అధ్యాయంలోనే కనపడుతూ ఉంటుంది. మరి జాగ్రత్తగా మనం పరిశోధన చేసినట్టయితే విశ్వాసాన్ని ఏ రకంగా నిర్వచిస్తున్నాడో మనం చూడవచ్చు. 11వ అధ్యాయం మొదటి వచనం, విశ్వాసములను నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించవి ఉన్న వనుకకు రుజువునై ఉన్నది. నా దేవుడు లక్ష్యం లేదు అభిప్రాయం. కొంతమంది ఏమంటారు లక్ష్యం దా ఇది పదం చాలా కదా, ఏది లక్ష్యం దా చూపి అంటారు. చూపిన తర్వాత విశ్వాసం ఎక్కడుంటుంది? చూడకుండా నా దగ్గర లక్ష్యం ఉందని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీకు నా మీద విశ్వాసం ఉన్నది. అలాగే రెండు రకాలైన నమ్మకాలు ప్రపంచంలో మనకు కనపడుతుంది. అదేంటంటే థియిస్టులు అంటారు, ఎథిస్టులు అంటారు. ఎథిస్టులు అంటే దేవుడు లేడు అంటారు, థియిస్టులు అంటే దేవుడు ఉన్నాడు అంటారు. ఖచ్చితంగా ఇవన్నీ కలిగి ఉన్నాయి. అందుకనే మొదటి వచనంలోనే మనకు కనబడుతుంటుంది ఏంటంటే అదృశ్యమైనవి ఎన్నో వనరులకు రుజువునై ఉన్నది. అలాగే మూడవ వచనాన్ని మనం చూసినట్టయితే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన మరియు అందరు బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థముల చే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ మైక్ ఇక్కడ ఎవరు పెట్టారండి? అదంతటా అది వచ్చి ఇక్కడ లేదులే, అదంతటా అది వచ్చి ఇక్కడ లేదు. చాలాసార్లు నమ్ముతూ ఉంటాను అంటే నేను ఒకసారి ఒక్క పనే చేయగలను, పాట పాడితే పాటే పాడగలను, వాయిద్యాలు వాయిద్యాలు వాయించగలను. ఇవి రెండో పని చేయలేదు. ఒకవేళ వచ్చి ఎందుకు ఒక పవర్ ముందు వచ్చి ఎందుకు అది ఒక్కటే చేయగలను. ఇది చూడలేదు, ఈ క్వాలిటీ రాలేండి. ఉదాహరణకి మీ పిల్లల్ని మీరు లాంగ్వేజ్ స్కిల్ తీసుకురావాలంటే ఏం చేస్తారండి? చక్కగా రెడీ చేసి పౌడర్ కొట్టి తీసుకెళ్ళి అక్కడ నిలబడతారు. నిలబడాలి చేస్తారు. అది పాట పాడుకోము, ఆ పాటకి చేతులు కాళ్ళు కలవడము చేస్తారు. అయితే అంటే రెడీ చేస్తే నేను చేసేది అంతమంది నేను చేసేది ఏం లేదు. ఒకవేళ అది చేద్దాం అనుకుంటే ఈ క్వాలిటీ రాదు. ఒకసారి వస్తాయి అలాగే మనం జాబ్స్గా అర్థం చేసుకుంటే ఈ మైక్ ఇక్కడ ఎందుకు ఉందంటే ఎవరో కలిగింది పెట్టారు. ఆ డ్రమ్ అక్కడ ఉందంటే ఎవరో కల దాన్ని పెట్టారు, దాని అంతటా వచ్చేది లేదు. అలాగే థియిస్టులు ఏమంటారు, ఎథిస్టులు అంటే దేవుడు అంటే నమ్మకం లేనివాడు, దేవుడు లేడనే వాడు ఏమంటారంటే దేనికది కలిగింది, ఎవరు దేన్ని సృష్టించలేదు, దేవుడు లేడు ఎవరు లేడు అంటారు, దేవుడు లేడంటారు వాడు. అలాగే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడు ఉన్నాడు అని విశ్వసించే వాళ్ళు ఏమంటారు, సమస్తము కూడా దేవుడే సృష్టించాడు అంటారు. ఈ రెండు రకాలైన భావన ప్రపంచంలో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. కానీ విశ్వాసమైన మనం నిరీక్షించేది విశ్వసించేది ఏంటంటే సమస్తం కూడా ఆయన మూలంగానే ఆయన వలనే కలిగింది, కానీ ఆయన లేకుండా ఏది కలగలేదు, దాని అంతటది ఏది కలగలేదు. ఇదన్నమాట విశ్వాసానికి సంబంధించిన. మరి మూడవ విషయం చూస్తే ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన మరియు అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థములు చే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుతున్నాము. ఆ విశ్వాసం వలననే మనం గ్రహిస్తున్నాం. ఈ భూమి సృష్టించబడినప్పుడు సృష్టించబడినప్పుడు మనం లేము, కానీ మనం విశ్వసిస్తున్నాం ఇవన్నీ కూడా ఆయన సృష్టించాడు అని.
అదే మనకి విశ్వాసానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి జాగ్రత్తగా పరిశోధన చేసిన తర్వాత వచ్చిన అనేకమైన రీతుల గురించి రాయబడి ఉంది. అదేంటంటే నాలుగవ వచనంలో మనం చూస్తే విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిగా ఈ అధ్యాయంలో మనకి మరి హేబెలు కనబడుతున్నాడు. ఆయన కూడా ఆ విశ్వాసుల జాబితాలో ఉన్నాడు. ఆయన విశ్వాసం ఇచ్చాడు దేవుని విషయంలో అంటే ఆయన ఇచ్చిన అర్పణ బట్టి ఆయన నీతి మంతుడిగా దేవుని దృష్టిలో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే తర్వాత వచనంలో కూడా ఐదవ వచనంలో మనకి మరొక మాట కనబడుతూ ఉంటుంది. 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొని పోబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే ప్రతి వచనంలో ఒక్కొక్క విశ్వాసవీరుడు మనకు కనబడుతూ ఉంటాడు. మొదటిగా హేబెలు, తర్వాత హానోకు, తర్వాత చూసినట్టయితే మనకి నోవాహు. ఈ రకంగా కనబడుతుంటారు. ఏ విశ్వాసవీరుడు గురించి అయినా ఒక వచనమే రాయబడి ఉంది. కానీ అసలు నేను ధ్యానం చేయాలనుకున్న అంశం ఏంటంటే 8 నుంచి 12 వరకు ధ్యానం చేయాలనుకున్నాను. కానీ ఈ ముందు విషయాలు పూర్వపురాలు కూడా మనకు అవసరం కాబట్టి వీటిని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి చూసినట్టయితే తర్వాత మనకు కనిపించేది హానోకు. హానోకు దేవుడిని విశ్వాసం ఇచ్చాడు కనుక ఆయన మరణం చూడకుండానే పడిపోబడ్డాడు. 969 సంవత్సరాలు ఆయన బతికాడు. ఆ తర్వాత మరణించలేదు కానీ దేవుడి ద్వారా కొనిపోబడ్డాడు. మరి చూసినట్టయితే అంతకు మునుపు మరి హానోకు మెతూషలను, మెతూషల పుట్టిన తర్వాత 300 ఏళ్ళు మెతూషల ఆయన పెంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత వచనాలు మనకు కనిపించేది నోవాహు. మరి జాగ్రత్తగా చూసినట్టయితే అక్కడ 7వ వచనంలో మనకు కనబడుతుంటుంది, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై మనలాంటి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నరస్థాపన చేసి విశ్వాసము బట్టి కలుగు నీతికి వారసుడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి చూసేటైతే ఇక్కడ నోవాహు అంతకు మునుపు చూడని సంగతులు కూడా చూడగలిగాడు. అదేంటండి అంతకు మునుపు చూడని సంగతి? కారణం ఏంటంటే ఆయన విశ్వాసానికి గుర్తుగా మనకి ఆ ఓడ కనబడుతుంది. ఆ ఓడను 120 సంవత్సరాలు నిర్మించాడు. అరారాత్ అనే పర్వతం మీద మరి ఆ ప్రాంతంలో ఆయన నిర్మించడం జరిగింది. మరి అక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్టయితే మునుపు చూడని, అంతకు మునుపు చూడని విశేషం ఏంటంటే జాగ్రత్తగా గమనించాలి మీరు. అంతకు మునుపు నోవాహు చూడని విషయం ఏంటంటే వాన. అంతకు మునుపు వాన అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. వాన అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఈరోజుకి మీ సమీపస్తులు ఎవరైనా దుబాయ్ నుండి అడగండి, వాళ్ళు వాన చూసి బహుశా సంవత్సరంలో 1-2 సార్లు వాన చూస్తారు. ఇంకా 10 సంవత్సరాలకు ముందుకు వెళ్తే 2-3 సంవత్సరాలకు ఒకసారి వాన చూసేవాళ్ళు. ఇంకా 10 సంవత్సరాలు వెళ్తే అసలు వానని చూడలేకపోయారు వాళ్ళు. కారణం ఏంటంటే అక్కడ చెట్లు లేవు. దానికి ఈ మధ్య చెట్లు వేస్తున్నారు కాబట్టి ఆ వానలు అయినా పడుతుంది 1-2 సంవత్సరాలు. కాబట్టి మరి మీరు జాగ్రత్తగా పరిశోధన చేస్తే నోవాహు కాలంలో చూడలేని ఏంటంటే వాన. ఆ వాన చూడలేదు కానీ దేవుడు నిర్మించమన్నాడు కనుక ఒక ఓడను ఆయన నిర్మించాడు. ఒక ఓడను ఆయన నిర్మించి మరి దేవుని దృష్టిలో ఆయన ఏమయ్యాడండి? నీతి మంచుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 26,000 రకాలైన మరి జంతువులు కానీ పక్షులను కానీ ఆ ఓడలోకి ఆయన తీసుకొచ్చారు. కారణం ఏంటంటే దేవుని మాటకు ఆయన విధేయత చూపించాడు. అందుకని ఆయన కూడా మరి మనకి ఏదో వచ్చిన ఆయన కూడా మనకు కనపడుతున్నాడు. హేబెలు కనపడుతున్నాడు, మంచి అర్పణించిన హేబెలు కనపడుతున్నాడు, అలాగే మరణము చూడని హానోకు కనపడుతున్నాడు, దేవుని మాటకు విధేయత చూపించిన నోవాహు కనపడుతున్నాడు. ఇప్పుడు మన అసలైన వాక్య భాగంలోనికి వచ్చేద్దాం. 8వ వచనం నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి.
అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందిన ఈ మత దేశములకు బయలు వెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎనిమిదవ వచనంలో అనేకమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. మరి జాగ్రత్తగా చూస్తే ఎనిమిదవ వచనం నుంచి 9, 10, 11, 12 ఇన్ని వచనాల్లో కూడా అబ్రహాము గురించి రాయబడి ఉంది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇంతకు ముందే చెప్పాను నేను, ఒక్కొక్క విశ్వాసవీరుని గురించి ఒక వచనం రాశారని. మరి అబ్రహాం గురించి 5 వచనాలు రాయడానికి గల కారణం ఆయన విశ్వాసులకు చంద్రయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ రకంగా ఆయన విశ్వాసులకు చంద్రయ్యాడో ఈ 5 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ విశ్వాసపు మెట్లు ఏ రకంగా ఎక్కాడో మనకు కనపడుతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ విశ్వాసం అనేది ఒక పాఠశాల అని మనం అనుకుంటే, ఈ పాఠశాల అనేక రకమైన టీచర్లు మనకు కనపడుతూ ఉంటారు. ఎస్తేరు ఒక టీచర్, రూతు ఒక టీచర్, రాహాబు ఒక టీచర్, దావీదు ఒక టీచర్, ఇంతకు ముందు మనం చదువుకున్న హేబెలు ఒక టీచర్, అలాగే నోవాహు ఒక టీచరు, అదేవిధంగా హానోకు ఒక టీచరు. వీళ్ళందరూ టీచర్లు అయితే టీచర్లు అందరి మీద ఉంటారండి హెడ్ మాస్టర్లు. అబ్రహాము ఒక హెడ్ మాస్టర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక విషయం మీరు చెప్పాలి, ఏంటంటే హెడ్ మాస్టర్ని టీచర్లు ఎన్నుకుంటారా లేకపోతే హెడ్ మాస్టర్ని ప్రభుత్వం నియమిస్తారా అధికారులు నియమిస్తారా? అధికారులే నియమిస్తారు. ఒకవేళ టీచర్లే హెడ్ మాస్టర్ని ఎన్నుకోవాలి నియమించుకోవాలంటే ఎవరు కూడా హెడ్ మాస్టర్ లాగా జీవితాలు ఎప్పటికీ అవ్వలేదు. కారణం ఏంటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే భావన వాళ్ళు ఉంటుంది కాబట్టి. కానీ అధికారులే వాళ్ళ సీనియారిటీని బట్టి హెచ్ఎల్ని నియమిస్తారు, హెడ్ మాస్టర్ నియమిస్తారు. అలాగే దేవుడు విశ్వాసులకు కర్త తండ్రి అని అబ్రహాముని నియమించాడు. మిగతా విశ్వాస వీరులందరూ టీచర్లు అయితే అబ్రహాం మనకు ఒక హెచ్ఎం కనబడుతూ ఉన్నారు. అందుకనే హెచ్ఎంకి సపరేట్ టేబుల్, హెచ్ఎంకి సపరేట్ గది, హెచ్ఎంకి అన్ని సపరేట్ సపరేట్ అనమాట. అంటే హెచ్ఎం అంటరాని వాడని కాదు, కానీ హెచ్ఎంకి అన్ని కూడా ఒక విశిష్టమైనవి, అంటే అన్ని స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అతనికి. అదేవిధంగా చూస్తే ఇక్కడ అబ్రహాము కూడా అందరి గురించి ఒక్కొక్క వచనమే రాయబడి ఉంటే, అబ్రహాము గురించి తర్వాత వచనంలో మనం చూస్తే ఒక వచనంలో నలుగురు గురించి రాయబడి ఉంటుంది, ఒక వచనంలో 4 పేర్లు మనకు కనబడుతూ ఉంటాయి. అలాగా 30 పేర్లు మనకి ఈ అధ్యాయం మొత్తం, 11 అధ్యాయం మొత్తం మనకి కనబడుతూ ఉంటుంది. కానీ అబ్రహాం గురించి మాత్రం 5 వచనాలు మనకి రాయబడుతుంది. ఏంటంటే 8వ వచనం నేను చదువుతున్నాను జాగ్రత్తగా వచ్చింది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసుడైన ఇస్సాకు యాకోబును వారును గుడారములలో నివసించుచు అన్ని దేశములలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులయ్యి. ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు వాడని తెలుసుకొనిన గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించటకు శక్తి పొందిన. అందుచేత మృతచుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరముందర లెక్కింప సఖ్యము కనుసుకోవలెను సంతానము కలిగిను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనం నుండి 12వ వచనం వరకు మరి మొత్తము కూడా అబ్రహాము గురించి, అతని గొప్పతనం గురించి, అతని విశ్వాసం గురించి మనకి ఇక్కడ రాయబడి యువరేకాల సమయంలో జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మరి ఈ 5 వచనాల్లో అబ్రహాము తన విశ్వాసాన్ని ఏ రకంగా కనపరిచారు? ఇందాక ముందుకు అనుకున్నాం మనం అదేంటంటే విశ్వాసం అనేది ఒక పాఠశాల. పాఠశాలలో అనేక రకాలైన తరగతులు ఉంటాయి, ప్రతి క్లాసు ఉంటుంది. ఒక్కొక్క క్లాసు పూర్తయ్యాక అది ఒకవేళ వాళ్ళు పాస్ అయితే తర్వాత క్లాస్కి వాళ్ళని పంపిస్తారు. అంటే ఒక మెట్టు దాటి మరొక మెట్టుకు వాళ్ళు ఎదుగుతారు. అలాగే అబ్రహాము జీవితంలో కూడా అనేక రకాలైన మెట్టులు మనకు కనబడుతూ ఉంటాయి. ఏ మెట్టును అబ్రహాము దాటగలిగాడు విశ్వాసులకు చంద్రయాడన్న సంగతి మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా చూసినట్టయితే అబ్రహాము
విశ్వాస జీవితంలో మనకి ఆరు మెట్టులు కనబడుతున్నాయి, ఆరు దశలు లేదా ఆరు మెట్టులు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి జాగ్రత్తగా చూసినట్టయితే మొదటి మెట్టు ఏంటంటే వినటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రాయబడి ఉంది రోమీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది ఏంటంటే పదవ అధ్యాయము 17వ వచనం కాగా వినత వలన విశ్వాసము కలుగును, వినత క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మొదటి మెట్టు ఏంటంటే వినటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని 8వ వచనంలో రాయబడి ఉంది, అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందిన ప్రదేశమునకు బయలుదేరెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం విశ్వాసం లేకపోతే ఏమైపోతాము అని. విశ్వాసము ఉంటేనే మన దేవుని కార్యాలను మనం చూడగలం. ఏ రకంగా అయితే ఒక విత్తనం వేసిన వెంటనే అది మొలకెత్తడానికి నీళ్ళనే ఏ రకంగా అవసరం అవుతాయో, విశ్వాసం కూడా మనము దేవుడు ఎదగటానికి అవసరం ఉంటుంది. ఓకే, చిన్న మొలకొచ్చింది కదా అని చెప్పేసి నీళ్లు పోయిట్టు మానేసామనుకోండి, ఆ మొక్క కానీ ఆ చెట్టు కానీ ఎదుగుతుందా? ఎదుగుదల ఆగిపోతుంది. అలాగే విశ్వాసం మనం కనపరిచామంటే, మనకు విశ్వాసం ఉంది, మనం విన్నాములే, ఇంకా అక్కడ అయిపోయింది అనుకొని ఆ మెట్టు దగ్గరే మనం ఆగిపోతే ఇక మన ఎదుగుదల అనేది ఉండదు. కారణం ఏంటంటే ఆ విశ్వాసము మొక్కకు నీళ్లు ఎంత అవసరమో మన విశ్వాసికి కూడా విశ్వాసం అంత అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అసలు వినటం అంటే ఏంటి? బహుశా వినటం దేవుని గురించిన మాటను వినటం అని మనం రోమీయులకు రాసిన 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నాం. వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని, ఆ వినటం కూడా దేవుని మాటలు వినటం వల్ల కలుగుతుందని మనం చదువుకుందాం. బహుశా మనం అనుకోవచ్చు ఉదయకాల సమయంలో నేను ప్రతి వారం కూడా మందిరానికి వస్తున్నాను కదా, అనేకమైన వర్తమానాలు నేను వింటున్నాను కదా, అనేక సందర్భాల్లో నేను వాక్యాన్ని చదువుతున్నాను కదా, ఆ వాక్యాన్ని బట్టి జీవిస్తున్నాను కదా, నేను వింటున్నాను కాబట్టి నాలో విశ్వాసం ఉంది అనుకుంటే కానీ దాని కారణం ఏంటంటే బహుశా అనేకమైన అధ్యాయాలు మనం ప్రతిరోజు చదువుతూ ఉండొచ్చు, లేకపోతే అనేక సందర్భాల్లో కొన్ని సంవత్సరాల తరబడి మనం బైబిల్ చదువుతూ ఉండొచ్చు, కానీ మనం పట్టబడేది ఒక వాక్యం లేదా ఒక మాట చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే వినచం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బ్యాంకులో డబ్బులు బాగా ఉంటాయండి, బాగుంటాయి కదా సాధారణంగా. అంటే సాయంత్రం కూడా 10 నిమిషాల్లో బ్యాంక్ మూసేస్తున్నారంటే, 4 గంటలకు బ్యాంక్ మూసేస్తున్నారంటే 3:45, 3:50కి జస్ట్ ఎంటర్ అవుతారు. వీళ్ళు ఎంటర్ అయ్యాక కంప్లీట్ చేస్తారు. మరి మేము బయటకు వెళ్ళాలి అంటే కంప్లీట్ పంపిస్తారు, 4 గంటకి బ్యాంక్ మూసేస్తారు. అప్పటి నుంచి వాళ్ళు చేసే పని ఏంటంటే మార్నింగ్ నుంచి ఉదయం నుంచి వచ్చిన క్యాష్ మొత్తం లెక్క పెట్టుకుంటుంటారు. లెక్క పెట్టే వాళ్ళు లెక్క పెడుతూ ఉంటారు, కట్టలు కట్టే వాళ్ళు కట్టలు కట్టి ఓకే ఒక 500 రూపాయల కాగితాలు ఉన్నాయంటే వాటిని కట్టలు కట్టి విసిరేస్తారు. జాగ్రత్తగా ఉందండి సార్, కట్టలు కట్టి అలా విసిరేస్తారు. అలాగే రోజుకి ఎన్ని కట్టలు విసిరేస్తారు అందరు? కొన్ని 100 కట్టలు విసిరేస్తూ ఉంటారు, అంటే నెలలో కొన్ని కోట్ల విసిరేస్తూ ఉంటారు. కానీ అదే క్యాషియర్కి నెలాఖరికి జీతం వస్తుంది, 30,000, 40,000 సీనియర్ కింద 50,000 వచ్చింది ఆ క్యాషియర్కి. ఆ 50,000 కూడా విసిరేస్తారు. చాలా జాగ్రత్తగా 1-2 సార్లు లెక్క పెట్టుకొని పర్సులో పెట్టుకొని వీలైతే దాన్ని బీరువాలో పెట్టి తాళమే సంత పత్రంగా చూసుకుంటారు. అలాగే ఇంతకాలం మనం నేను రోజు కింద అధ్యాయాలు చూస్తున్నాను, లేకపోతే నేను రోజు కింది ప్రోగ్రాములు చూస్తున్నాను, అది కాదు. ఏ వాక్యం చేతైతే, ఏ మాట చేతైతే దేవుడు మనల్ని పట్టుకుంటాడో అదే వినటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మాట నా గురించి అని మనం ఏదైతే సొంతం చేసుకుంటామో, సొంతదే 50,000, 40,000 కాబట్టి జాగ్రత్తలు చూసుకుంది, మంద కాదుగా డబ్బులు ఇస్తే బహుశా డిమానిటైజేషన్ టైంలో కోట్లు లెక్క తీసేసి ఉంటారు. 100 రూపాయలు 1,000 రూపాయలు 500 రూపాయలు 1,000 రూపాయలు తీసేసి ఉంటారు, కొన్ని కోట్ల తీసేసి ఉంటారు. ఏది
బిల్డింగ్ కట్టేటప్పుడు ఇటు కూడా చేస్తారు అవన్నీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. కానీ మన తప్పులు మనం ఇచ్చేస్తా అంటే ఇది మన సొంతం. అంటే ఇన్ని వాక్యాల్లో ఇన్ని వేల వచనాల్లో ఏ వచనం నా సొంతం అనుకుంటాము అదే వినటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అటువంటి వినటం గురించి మరి అబ్రహాము మొదటి పెట్టు పాస్ అయ్యాడు. అబ్రహాము విశ్వాసం అనే పాఠశాల వినటం పాస్ అయ్యాడు. అందుకని దేవుని దృష్టిలో చాలా గొప్పవాడిగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అదే విధంగా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్టయితే అదే వచనంలో ఎనిమిదవ వచనంలో మనకి మరొక మెట్టు, అబ్రహాములో మరొక మెట్టు మనకు కనబడుతుంటుంది. అదేంటంటే అబ్రహాము మొదటి మెట్టు విన్నాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసములు బయట పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందని ఉన్న ప్రదేశములకు బయలు వెళ్ళను. రెండవ మెట్టు లోబడటం, విధేయత చూపటం. అంటే కొన్నిసార్లు విన్నట్టే ఉంటాం విధేయత చూపించి, అయ్యగారు ఎప్పుడైనా ముందుకు జరగడం అంటే అక్కడే ఉంది విధేయత చూపించు, అక్కడే ఉంటాం విన్నట్టే ఉంటాం వినపడుతుంది మనకి కానీ లోపల విధేయత చూపించు. ఇది చాలా చిన్న విషయం అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడి దృష్టి చాలా ఉంటాయి. దేవుడు చేయమన్నది చేయకూడదు అన్న ఎన్నో చేసేసి ఉంటాం, విన్నట్టే ఉంటాం వినిపించుకుంటాం. దేవాలు అంటే నాకు ఇష్టం, దేవాలను లేక నేను బతకలేను, నువ్వు లేకపోతే అసలు నేను ఆ కడుగు కూడా వేయలేనయ్యా అంటాం. కానీ ఆయన మాటకు మాత్రం మనం విధేయత చూపించాం. కానీ ఆయన చూపించింది ఏంటంటే అబ్రహాము దేవుని దృష్టికి అలాగే దేవుని మాటకు విధేయత చూపించాడు, అదే లోపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మెట్టు వినతం, అలాగే రెండవ మెట్టు చూసినట్టయితే విధేయత చూపించడం. ఏ రకంగా విధేయత చూపించాడు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే తర్వాత అదే ఎనిమిదవ వచనంలో తర్వాత భాగాన్ని చదువుకున్నట్టయితే అర్థమవుతుంటుంది, తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలేదు అది ఎరుగట ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. అంత ఇదిగా ఆయన విధేయత చూపించాడంటే ఎక్కడికి వెళ్తున్నాడో కూడా. వర్షం లేదు ఉదాహరణకి, మనమే బాప్తిసాగర్లోకి వెళ్తాం భవానీపురం గతానికి వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు చాలా బోట్లు ఉంటాయి, ఒడ్లో చాలా బోట్లు ఆ రోడ్డు మీద కడుతూ ఉంటారు. అంటే ఇది కట్టిన వెంటనే ఆ బోట్ని ఆ నెలలో కొట్టుకుంటారు. అలాగే నోవాహ కట్టినప్పుడు నీళ్లు లేవు, నోవాహు వాడ కడుతుంది ఆ 120 సంవత్సరాలు కడుతున్నప్పుడు అక్కడ ఏ రకంగా నీళ్లు లేవు, అలాగే వాగులు సముద్రం ఏమీ లేవు. అయినా సరే దేవుని మాటలు లోబడ్డాడు. అది లోబడటం అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకనే విన్నాడు మొదటిగా, రెండవది విధేయత చూపించాడు, లోబడ్డాడు. అందుకనే మరియు ఎక్కడికి వెళ్ళవలేదో అది ఎరుగక బయలుదేరింది. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు, దేవుడు రమ్మన్నాడు వెళ్ళిపోయింది. అబ్రహాము వచ్చేసి బయటకు వచ్చే, నువ్వు మీ ఇంటి వాళ్ళని నీ తండ్రి ఇంటి వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు. ఉదాహరణకి అబ్రహామే యేసుబాబు గారు బస్సు ఎక్కారు అనుకుందాం, యేసుబాబు గారు ఎన్ని గెట్టిస్తారండి మీరు అబ్రహాంకి, ఎందుకంటే అబ్రహాం చెప్పండి నీకు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికే రాయా అంటారు. ఎక్కడికి బాబు ఎక్కడికే ఎక్కడికి, అదే నాకు తెలియదు. దేవుడు రమ్మన్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు, ఆ రకంగా ఆయన బయలుదేరి వచ్చేసాడు. అది రెండవ మెట్టు విశ్వాసంలో, అదేంటంటే మరి దేవుని మాటకు విధేయత చూపించడం, లోబడటం. మరి జాగ్రత్తగా చూసినట్టయితే తూచా తప్పకుండా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, దేవుని మాటలకు లోబడినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు అనేకమైన మేళ్లను మనం చూడగలిగే వాళ్ళని అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. 2014 నవంబర్ 2 మీరు జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు కూడా వీడియోలు మీకు కనబడుతూ ఉంటే, నీకు వెళ్ళండి అనే ఒక వ్యక్తి మరి 35 అంతస్తులు షికాగోలో 35 అంతస్తులు 2 35 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. అంటే భూమికి సరిగ్గా 600 అడుగుల ఎత్తులో ఆ 2 బిల్డింగ్ల మధ్యలో ఒక తాడు కట్టి తాడు మీద నడుస్తా ఉన్నాడు అర్ధరాత్రి పూట. అది కూడా కళ్ళ కనుకుంది ఎలా నడుస్తావయ్యో అది ప్రపంచమంతా చూసింది. ఒకరోజు డేట్ అనౌన్స్ చేశాను నేను పలానా టైంకి అర్ధరాత్రి పూట నడుస్తాను నేను అన్నాడు. ఓకే అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన ఒంటి మీద 6 కెమెరాలు పెట్టారు. డిస్కవరీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లైవ్ చూపించారు. 200 కోట్ల మంది ప్రపంచంలో ఆ ప్రోగ్రామ్ చూశారు. కారణం ఏంటంటే ఎలా నడుస్తాడు చూసి నడవటమే గొప్ప. ఎందుకంటే ఏ ఆధారం లేకుండా ఏ తాడు పెట్టుకోకుండా ఒక తాడు మీద ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళాలంటే నిమిషంన్నర పాటు నడవాలంటే మామూలు విషయం కాదు, అది కూడా కళ్ళకు గంతులు పెట్టుకుని నడుస్తున్నారు.
కారణం ఏంటంటే అవతల వైపు వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. బాబు ఇటు రెండు అంగుళాలు లెఫ్ట్, రెండు అంగుళాలు రైట్, నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక నిమిషం దాటింది, అందరూ కూడా టైం వేస్తుంది. కారణం ఏంటంటే ఇంకొక అడుగు ఆయన వేస్తే ఖచ్చితంగా కింద పడిపోతాడు. అందుకని వాళ్ళ నాన్న ఉన్నాడు ఆగమన్నాడు. బాబు రెండు అంగుళాలు రైట్ అన్నాడు. అంటే సాధారణంగా ఆయన ఎక్కువ వెళ్ళాక వాళ్ళ నాన్న మీద విశ్వాసం, వాళ్ళ నాన్న మీద నమ్మకం ఉంది అనుకోండి, రెండు అంగుళాలు వేస్తాడు. లేదంటే మా నాన్న అతి జాగ్రత్త ఎక్కువ కాబట్టి రెండు అంటాడు, ఒకటి వేస్తే చాలా అనుకున్నా కింద ఉంటాడు. మా నాన్న ఊరికి కనిపించి కనిపించక ఆ వయసులో వృద్ధాప్యం ఏదో చెప్తున్నాడు. రెండు కాదంటే మూడు వేద్దామనుకున్నా కిందే ఉంటాడు. రెండంటే రెండే, అలా రెండు అడుగులు వేసాడు రెండు అంగుళాలు యువతలుగా. అలాగే ఆయన గమ్యాన్ని చేరుకున్నాడు. రెండు ఫినిష్ రికార్డులు ఆయన సొంతం చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆ రోజు ఆయన పడిపోకుండా ఉండడానికి గల కారణం మరి వాళ్ళ నాన్న మాట పట్ల విధేయత చూపించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నువ్వురా అంటే వచ్చేసాడు అబ్రహాం. అంటే ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఆ తర్వాత వచ్చిన చూస్తే ఉదాహరణకి అబ్రహాము అంత ధనవంతుడు అంటే రాజులు కూడా ఆయన వస్తుంటే లేచి నిలబడేవాళ్ళు రాజులందరూ. అబ్రహాము ఎంత ధనవంతుడు అంటే 3000 పైచులు పని వాళ్ళు ఉన్నారు ఆయన. మన భారతదేశంలో ధనవంతుడు ఎవరండి? ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీకి 27 అంతస్తుల బిల్డింగ్ ముంబైలో ఉంది. దాంట్లో పనిచేయడానికి 300-400 మంది పనులు ఉంటారు. పని చేయడానికి మాత్రమే అంటే తొడవడానికి, ఫ్లోర్ తొడవడానికి వాచ్మెన్లు డ్రైవర్లు వీళ్ళే. అంటే ముఖేష్ అంబానీయే మనకి మన భారతదేశంలో ధనవంతుడు అనుకుంటే ఒక 5-6 ముఖేష్ అంబానీలతో సమానం అబ్రహాం. అటువంటి అబ్రహాం దేవుడు రమ్మంటే వచ్చేసాడు. పోనీ బాబు అబ్రహాం వచ్చేసావుగా, ఎక్కడి నుంచి వచ్చావు? 5 అంతస్తుల నుంచి వచ్చానండి. సరే ఈ గుడారంలో ఉండు, ఈ డేరాలో ఉండు. అంటే దేవునికి ఏ రకంగా విధేయత చూపించాడో మీరు చూడొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయత తన మాటకు నిర్వహించిన దర్శనం ఎవరంటే అబ్రహాం మనకు కనపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన తన సమస్తాన్ని వదిలిపెట్టేసుకొని మరి దేవుని పిలుపుకి లోబడి మరి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా బయలుదేరి వచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే విశ్వాసంలో 3వ మెట్టు మరి దైవిక విధానం లేదా విలువ. అంటే ఏమి చూసినా సరే మానవ మాత్రంగా మనకి ఇది ఫలానా అది చేస్తే మనకి లాభం ఏంటి అన్న ఉద్దేశంతో లోకానుసారమైన విలువలతో మనం చూడకూడదు. కానీ దేవుని దైవికమైన విలువ, ఆత్మీయమైన విలువలతో చూసినప్పుడు ఖచ్చితంగా ఆ పిలుపుకు మనం విధేయత చూపించే వాళ్ళమై ఉంటాం. మరి జాగ్రత్తగా చూసినట్టయితే 3వ మెట్టు దైవిక విలువ అబ్రహాం జీవితంలో మనం కనబడుతుంటుంది. అదే 8వ వచనంలో మనం చూస్తే జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే ఆయన తన సమస్తాన్ని కూడా విడిచిపెట్టేశాడు. మరి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అనేక మంది మిషనరీలు మనకి భారతదేశం వచ్చి మరి అనేక రకాలుగా మరి దేవుడిని గురించి సువార్తను ప్రకటిస్తూ, దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ అనేక రకమైన కార్యక్రమాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదాహరణకి ఈరోజు మనందరం నా భారతదేశం వదిలిపెట్టి విదేశాలు వెళ్ళి పనిచేస్తున్నారంటే కారణం భారతదేశం కన్నా విదేశాల్లో కొంత సంపాదన ఎక్కువ వస్తుందని. మరి కొన్ని 100 సంవత్సరాల క్రితం మిషనరీలు ఆ లండన్, ఇంగ్లాండ్, ఆ ప్రాంతాలు, జర్మనీ ఇటువంటి ప్రాంతాలన్నీ వదిలిపెట్టేసి భారతదేశం వచ్చారంటే భారతదేశం ధనికమైన దేశం అంట. వాళ్ళకేయో వాళ్ళ భారతదేశ వాళ్ళ దేశం వదిలిపెట్టి ఇక్కడ రావటం వల్ల వాళ్ళకేదో మేలు కలుగుతుందనో లేకపోతే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయనో వాళ్ళు ఇక్కడికి రాలేదు. అన్నిటిని వదిలేసుకొని కూడా ఉదాహరణ మనం చూస్తే దేవుడు తెలియజేసిన లండన్లో డాక్టర్ చదివాడు. డాక్టర్ చదివాడు కాబట్టి ఇంకో డాక్టర్ నుంచి పెళ్లి చేశాడు. కానీ దేవుని పిలుపుకు లోబడి ఆయన ఆఫ్రికా ఖండం వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆఫ్రికా ఖండం వెళ్ళిన వెంటనే భార్య చనిపోయింది. ఎందుకంటే ఆఫ్రికాలో దోమ ఏకాంత సైజ్ ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటే. ఒక దోమ పుట్టిందంటే మనిషి చనిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. వాళ్ళ దోమ పుట్టి వాళ్ళ ఆవిడ చనిపోయింది. మళ్ళీ వాళ్ళ ఆవిడ శవాన్ని ఇంగ్లాండ్ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. భార్య చనిపోయిందిగా ఇంక ఉండిపోదామని అనుకోలేదు, వెళ్ళాడు. అలాగే ఒక 10 మంది మిషనరీల బృందం తల్లి పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉన్నప్పుడు రాత్రి పూట గస్తీ ఉండాలి, కాపలా కాయాలి. కారణం ఏంటంటే ఏం పూర్వం రోగాలు, సింహాలు కానీ పురుగులు కానీ ఆఫ్రికాలో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏం వచ్చి వాళ్ళు తినకండి. మిగతా 9 మంది నిద్రపోతున్నారు, ఇతను మాత్రం మేల్కొన్నాడు. ఇక్కడ ఎప్పుడో కూర్చొచ్చింది, అలా నిద్రపోయాడు. ఇతను కూడా ఒక సింహం వచ్చి అతని భుజాన్ని చీరేసి ఆ రకంగా సింహం దాడిలో ఆ చీరతను
కోల్పోయాడు. ఏదో ఒక వరదలో వెళ్ళాడు, ముళ్ళు గుచ్చుకుంది, కాలంతా తిమ్మిరి పెట్టేసి అలాగే కుంటుకుంటూ 1600 మైళ్ళు ఆటకాండ మొత్తం తిరిగాడు. దేవుని కోసం కష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఆ రోజున ఆలోచించింది ఏంటంటే, నేను డాక్టర్ని కదా, అక్కడ వెళ్ళి ఒక క్లినిక్ పెడదాము, అక్కడ వెళ్ళి ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడదామని దేవుడి నిర్మిస్తాను ఏ రోజును కూడా అనుకోలేదు. అతను ఆలోచించింది ఒక్కటే, దేవుని కోసం సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎప్పుడు పుస్తకం రాసినా నా పుస్తకాలన్నీ మిషనరీకి అంకితం అంటారు. ఎండు చేసినప్పుడు మిషనరీకి అంకితం ఇచ్చారు. రెండోది ఇంకొక ఇవ్వచ్చుగా లేదు, మళ్ళీ అదే ఇచ్చేసి. కారణం ఏంటంటే, ఈ రోజున గ్రామర్ పుస్తకం 10 రూపాయలు పెట్టడం దొరుకుతుంది ఫస్ట్ స్టాండ్. నేను రాసిన గ్రామర్ పుస్తకం 250 రూపాయలు, 250 రూపాయలు. దీన్ని కూడా మిషనరీ కంటే ఇచ్చాను. కారణం ఏంటంటే, వాళ్ళు చేసిన గొప్ప పనులు అటువంటి, వాళ్ళు ఏదో ఆశించడా భారతదేశాన్ని, వాళ్ళు ఏదో ఆశించడా. అందుకనే మా జోషులు చెప్పినప్పుడే వాడి నేను విలియం కేరీ అని పేరు పెట్టుకున్నా. కారణం విలియం కేరీ అంటే నాకు అంత ఆశ పెట్టుకున్నా. తర్వాత ఆయన పేరు మళ్ళీ పెట్టారు అది. అలాగా అంత మిషనరీలు ఒక దైవికమైన విలువను ఆలోచించారు. అలాగే మానవ మాతృలుగా తనకు కలిగే బెనిఫిట్స్ గురించి ఆలోచించలేదు. కానీ అబ్రహాము మరి దేవుని దృష్టిలో ఆయన ఏ రకంగా మరి అటువంటి దైవికమైన విలువలు ఉంటాయో దాన్ని ఆలోచించే ఆయన వెళ్ళాడు. అది 3వ మెట్టు. మొదటి మెట్టు భిన్నతం, 2వ మెట్టు విధేయత చూపించడం లేదా లోపడటం, మరి 3వ మెట్టు దైవికమైన విలువలు. అలాగే చూసినట్టయితే 4వ మెట్టు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేంటంటే 9వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 11వ రాసిన పత్రిక 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకును యాకోబును వారిను గుడారములలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో ఏమైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులుగా ఆ పట్టణం కొరకు అబ్రహాము చూడను అంటే నిరీక్షిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేంటంటే ఒక దర్శనాన్ని కలిగి ఉన్నారు. అంటే యేసు ప్రభు పుట్టక ముందు 2000 సంవత్సరాలు, ఆయన పుట్టాక ఆయన మరణించాక 2000 సంవత్సరాలు, అంటే 4000 సంవత్సరాలకు మునిపే అబ్రహాము ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఇది కాదు శాశ్వతమైంది, ఈ లోకంలో ఇవి కాదు మనకి నిలబడేది, కానీ పునాదులు గల పట్టణం అవుతుంది పరలోకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరలోకం గురించి ఆయన దర్శనాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పిలుపు వేసి చూపించాడు, ఆ పిలుపు లోపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దర్శనం కలిగిన వారు అనేకమైన మిషనరీలు, సేవకులు మనకి కనబడుతూ ఉంటారు. మనుషులు చెప్పాడని రావటం కాదు, కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత, దేవుడు వాళ్ళకి ఇచ్చిన భారం కోసమే వాళ్ళు. ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి విలియం కేరీ చేతిలో డబ్బులు కూడా లేవు, భారతదేశం వెళ్ళాలనుకున్నాడు, ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఒక భారతదేశం పటాన్ని, బొమ్మని బూడిదతో వేసి ఆ పటంలో, అంటే ఆ బొమ్మ మధ్యలో కూర్చొని, అంటే భారతదేశం మధ్యలో కూర్చొని ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఒక భారాన్ని కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు కలకత్తా శ్రీరంపూర్ అనే ప్రాంతాల్లో ఆయన మరి పరిచయం చేశాడు. 44 భాషలు నేర్చుకున్నాడు, 28 భాషల్లో బైబిల్ను తర్జుమా చేశాడు. మొత్తంగా అన్ని విషయాలు మనం చూస్తే అనేకమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, బైబుల్స్ కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో ఎక్కువగా రావడానికి ఆయన కారణమయ్యారంటే ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఇది కాదు మనకి ఇచ్చింది, ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక చెప్పుల కంపెనీ వాళ్ళు ఏదో వ్యక్తుల్ని సర్వేకి పంపించారు. బాబు పలానా ఊరు వెళ్ళండి, అక్కడ మన షాప్ ఒకటి ఓపెన్ చేద్దాం, అక్కడ ఏంటో పరిస్థితి కనుక్కోండి రండి. ఎందుకనంటే దేనికైనా ఏదైనా ప్రాజెక్ట్ కానీ వ్యాపారం కానీ స్టార్ట్ చేసే ముందు స్వాట్ అని ఒక కమిటీ ఉంటుంది అన్నమాట. అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, అడ్వాంటేజ్ లేదా ఆపర్చునిటీ, ఆఖరిగా థ్రెట్. అంటే స్ట్రెంగ్త్ ఇప్పుడు ప్రాజెక్ట్ పెడితే మన బలాలు ఏంటి, మన బలహీనతలు ఏంటి, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి, దీనివల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, ఇవన్నీ అంచనా వేస్తూ ఉంటారు. ఏ ప్రాజెక్ట్ పెట్టినా సరే, ఆఖరిగా రైతు బజార్ పెట్టినా సరే, ఇవన్నీ ఆలోచిస్తారు. ఆలోచించి కొన్ని కొన్ని ఏరియా సెలెక్ట్ చేసుకుని పెడుతూ ఉంటారు. అలాగే ఈ చెప్పుల కంపెనీ వాళ్ళు ఇద్దరు వ్యక్తులు పంపించారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇద్దరు కూడా ఒకడు వచ్చాడు, ఏమండి అనవసరం అండి, ఆ ఊరిలో ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, చెప్పుల కంపెనీ పెట్టారు, లేకపోతే చెప్పుల షాప్ పెట్టి ఏం చేస్తారు, ఎవరు కూడా. ఇంకోటి వచ్చాడు,
ఏమన్నాడంటే అంటే ఇమీడియట్ గా పొద్దున్నే మీరు చెప్పులు షాప్ ఓపెన్ చేశాను అంటే అదేంటయ్యా అక్కడ ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు కదా ఎందుకు ఓపెన్ చేయకండి అసలు అన్నాడు. అంటే నేను 3 కోట్ల 3 రకరకాల రంగుల రంగులు చెప్పులు వేసుకొని ఆ ఊరంతా తిరిగానండి. జనాలు ముందరు చూసేప్పుడు భలే ఉంది, మెత్తగా ఉంది, గాలిలో తేలిపోతుంది. ఈ చెప్పులు అంటారా వీటిని జీవితంలో మొట్టమొదటిసారిగా చూసినట్టు అలా ఆనందించారండి. కాబట్టి ఇమీడియట్ గా మనం చెప్పుల దుకాణం ఓపెన్ చేసేద్దామండి. అంటే ఒక దర్శనం ఆ రెండో వ్యక్తికి ఉదయకాల సమయంలో మనం కూడా ఆలోచించాలి. మొదటి వ్యక్తి ఉంటున్నాం, రెండో వ్యక్తి దర్శనం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అబ్రహాం. అందుకనే విశ్వాసంలో 4వ వ్యక్తి కూడా వచ్చాడు, విధేయత చూపించాడు, విన్నాడు, విధేయత చూపించాడు, దైవికమైన విలువను అర్థం చేసుకున్నాడు, అదేవిధంగా ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. అలాగే తర్వాత వచ్చిన నేను చూస్తున్నాను 11వ అధ్యాయం విశ్వాసము బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుదిరితే మీకు మీరు పట్టుకున్నా లేకపోతే విమ్ములు పట్టుకున్న మాటలు అండర్లైన్ చేసుకుంటున్నాడు. 5వ వచనం విమ్ములు పట్టుకున్న మాటలు ఏమైనా ఉంటే ఆఖరిగా చూస్తే ఇక్కడ 11వ వచనంలో మనకు కనపడుతూ ఉంటుంది, ఆ గర్భము ధరించడానికి శక్తి పొందుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసంలో 5వ మెట్టు సర్దుబాటు చేసుకోవడం లేదా సిద్ధపాటు కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిద్ధపాటు కలిగి ఉండటం, సిద్ధపాటు కలిగి ఉంది శారా. కాబట్టి అంత జనాంగానికి కూడా ఆవిడ తెలియంది. ఆవిడ వద్ద నుంచే మరి ఆ వాగ్దాన జనాంగం లేదా విశ్వాస జనాంగం మొత్తాన్ని ఆవిడ అర్గురాలుగా దేవుడు ఆవిడని చేశారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి జాగ్రత్తగా మనకు కావాల్సింది ఏంటంటే జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఒక సిద్ధపాటు అనేది మనకు కావాలి. 5వ మెట్టు విశ్వాసం అంటే 5వ క్లాస్ అనుకోవచ్చు. సాధారణంగా 5వ క్లాస్ వరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం, కానీ మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతామంటే 1వ క్లాస్లోనే ఫెయిల్ అయిపోతుంది. ఆ 1వ క్లాస్ దాటి 2వ క్లాస్లో రావటం చాలా కష్టం. మరి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యేసు ప్రభు ఉపమానాలు చెప్తే ఒక కుమారుని గురించి ఒక ఉపమానం చెప్పాడు. ఒక కుమారుని వాళ్ళ తండ్రి వచ్చి ద్రాక్ష తోటకి వెళ్ళి కొద్ది పని చూసుకోవాలి అంటే వెళ్తానన్నాడు, కానీ ఇంకొకడు వెళ్ళదన్నాడు కానీ వెళ్ళాడు. కాబట్టి ఆ ఇతరులో ఎవరు గొప్పవాడు అని ప్రభు మళ్ళీ ప్రశ్నించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళదన్నాడు కానీ తర్వాత వెళ్ళాడు అతనే గొప్పవాడు. అలాగే మనలో కూడా అలాగే ఉంటున్నాం, విన్నట్టే ఉంటాం, విన్నాం, వినిపించడం, గోబడం. కాబట్టి మనం ఆ మొదటి 2 తరగతుల్లో ఎవరకుండా ఉండిపోతుంది. ఒకవేళ మన ఇంట్లోనే ఒక చిన్నపిల్లవాడు ఉంది, 10 సంవత్సరాలు అవుతున్నా సరే ఎత్తు కానీ లావు కానీ తరగకుండా అలాగే ఉన్నాడు అనుకోండి, మనకు ఏమాత్రమైన సంతోషం ఉంటుందా? ఉండదు. ఉస్మానియా తిప్పుతాం, నీలో తిప్పుతాం, తిప్పుతాం, కుదిరితే చిన్న అపోలో కూడా తీసుకెళ్తాం అవకాశం. ఎందుకని? ఎదుగుదల లేదండి. మనం కూడా అలాగే ఉండిపోతున్నాం. మొదటి 1-2 తరగతుల్లోనే ఆ వినటం, విధేయత చూపించడంలోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం. అక్కడ దాటి మనం మిగతా జట్టులోకి వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన విశ్వాస స్థాయి, మన విశ్వాసం పరిమాణం సరిపోతుంది. జాగ్రత్త గమనించాలి. అనేక సందర్భాల్లో మనం జాగ్రత్తగా చూస్తే ఒక సిద్ధపాత అనేది మనకు కావాలి. శారా తనను తాను సిద్ధం చేసుకుంది, ఇస్తారు తనను తాను సిద్ధం చేసుకుంది, రూతు తనను తాను బోయెజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనను తాను సిద్ధం చేసుకుంది, వధువు సంఘం కూడా తనను తాను సిద్ధం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా కాలం క్రితం వేల్స్ అనే ఒక పట్టణంలో మరి వాళ్ళకి 10-15 సంవత్సరాలుగా వాహనం లేకపోతే మరి అందరూ కూడా వాహనం కోసం ప్రార్థిద్దాం అని చెప్పి ఒక చిన్న ప్రార్థనా కార్యక్రమం పెట్టుకున్నారు. వాహనం గురించి ప్రార్థన, వర్షం కోసం ప్రార్థన అని చెప్పి బిషప్లో 15 నెలల క్రితం ఒక ప్రార్థన జరిగింది, 3 రోజుల ప్రార్థన. ఇప్పుడు ఆయన అందరూ వర్షం ప్రసాద్ గారు అంటున్నారు. ఈరోజు అయ్యగారికి తెలుసుకున్నారు, ఆయన అందరూ వర్షం ప్రసాద్ అంటారు. కారణం ఏంటంటే వర్షం గురించి ఆయన ప్రార్థన పెట్టారు కాబట్టి. అఫ్కోర్స్ ఆ తర్వాత వయస్సు వచ్చారు, వర్షాలు అనుకోండి.
ఆ తర్వాత జాగ్రత్తగా చూస్తే ఈ 10-12 నెలల నుంచి వానలు లేకపోతే అందరూ కూడా ప్రార్థించడానికి వచ్చారు. ప్రభువా మాకు వానలు ఏముందని. కానీ ఒక చిన్నపిల్ల మాత్రమే గొడుగుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే నా దేవుడు ఇవ్వగలడో నేను సిద్ధపడి ఉన్నాను, అందుకని నేను గొడుగుతూ వచ్చాను. అందరూ అయితే చేద్దాం కదా అంటే ఫార్మాలిటీగా ఒక ఆచారం ప్రకారం చేశారు, అన్నట్టు వచ్చారు. అంటే 5వ మెట్టు విశ్వాసంలో సిద్ధపాటు కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరొక మిషనరీ ముఖ్యంగా నాశపడుతూ ఉన్నా. ఎందుకంటే జిమ్ ఎలియట్ అనే ఒక వ్యక్తి మరి ఆఫ్రికా ఈక్వెడార్ అనే ప్రాంతానికి మిషనరీగా వెళ్ళాడు. చాలా పలుచగా, పక్కపలుచగా, చాలా సన్నగా ఉండేవాడు. అందరూ కూడా చదివి ఎగతాళి చేసేవాడు. సబ్జెక్ట్ అని ఫెయిల్ అయిపోతూ ఉండేవాడు. ఏమైనా చదివితేనే కానీ విదేశాలకు పంపించండి, చదవకుండా పంపుతారు వాళ్ళు. అందుకని అతి కష్టం మీద అన్ని చదివాడు, పాస్ అయ్యాడు. కానీ ఆయన ఒకరోజు ఫుట్బాల్ ఆడటానికి గ్రౌండ్కి వెళ్తే కోచ్ అన్నాడు, హృదయం ఆడతాడు చాలా పక్కగా ఉన్నాం. సాధారణంగా ఎవరైనా కాలుతో బాల్ కొడితే బాల్ వెళ్తుంది, కానీ నువ్వు కొడితే నువ్వు వెనక్కి వస్తావు, బాల్ కలవు. అంత పక్కగా ఉన్నప్పుడు మన ఎగతాళి చేశారు. అయినా సరే చాలా పట్టుదలతో, సిద్ధపాటు కలిగి, ఓర్పు కలిగి ఫుట్బాల్ నేర్చుకున్నారు. ఫుట్బాల్లో ఆఖరికి ఆయన టీం క్యాప్టెన్ అయ్యేంత స్థాయికి వచ్చారు. అదే నువ్వు ఇంత పక్కగా ఉన్న ఫుట్బాల్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటని అడిగితే అందరూ ఒకే మాట చెప్పాడు. కారణం ఏంటంటే ఫుట్బాల్ అయితే నిరంతరం పరిగెడుతూనే ఉండాలి. అంటున్నారు పరిగెడుతూనే ఉండాలి, ముంచుంటానంటే కుదరదు. ధోని ముంచునే ఉంటాడు, ఎక్కడ వికెట్ అని 5 గంటలు ముంచునే ఉంటాడు. ఎక్కడ అవసరం లేదు, అంత కష్టం. ఎంపైరు ధోని 2-1, ఎందుకంటే అతను యువతల ఆపుతున్నాం, పెద్ద కష్టం అసలు. అలాగే బ్యాట్స్మెన్ కూడా పరిగెత్తలేకపోతే బహిరంగం పెట్టుకోవచ్చు, ఇంకో ఎవరో పరిగెత్తులు పెట్టుకోవచ్చు. ఫీల్డర్ కూడా అంతే, బాల్ వచ్చినప్పుడు పరిగెత్తే చాలు, అంతేగాని నిరంతరం పరిగెత్తాల్సిన అవసరం లేదు. కానీ ఫుట్బాల్ అలాగే నిరంతరం పరిగెడుతుండాలంటే ఎంత స్టామినా, ఎంత శారీరక దృఢత్వం కావాలి అతనికి. అటువంటి దృఢత్వాన్ని సంపాదించాడు. కారణం ఏంటంటే నేను ఈక్వెడార్ వెళ్ళాలి, ఈక్వెడార్ వెళ్తే అక్కడ ఏ ప్రయాణ సాధనాలు ఉండవు, నాకు ఆ స్టామినా కావాలి నడవడానికి, నడవాలనేటువంటి గేమ్స్ నేను ఆడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది జిమ్ ఎలియట్ లో ఉన్న ఒక రకమైన సిద్ధపాటు. ఈక్వెడార్ ప్రాంతానికి వెళ్ళాడు. 26 సంవత్సరాలకు ఈక్వెడార్ వెళ్ళాడు, 30 సంవత్సరానికి చనిపోయాడు. 30 సంవత్సరం చనిపోయాడు.